हाई फ्रेंड्स अंदर नमस्ते वीडियो में मैं मक्कजोन्नक कल मंद स्प्रे अच्छे मे चेन 15 लेदा 20 रोजल चेन अच्छे मक्कजोन्न उंटे मन चानल्लो मक्कजोन्न सागु अने प्ले लिस्ट अयिते उंटुंदी दानिलो मक्कजोन्नकु पुरुगु कलुपु मंदु अन्नि रकाल मंदुलु अयिते दांट्लो उंटायि वीडियोस ओकसारि चूडंडि इक मनं वाडुतुन्न गड्डि मंदु अयिते ट्राक्टर ब्रांड अन्नमाट ఇది అల్ట్రాజెన్ 50% డబ్ల్యూపీ అని ఉంటుంది స్ట్రైక్ అయితే ఇది మక్కజనకు చెరుకుకు అయితే వాడాలని అయితే అక్కడ మెన్షన్ చేశారు కాకపోతే సాయజనకు సజ్జకు కూడా వాడుకోవచ్చు దాన్ని అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే నేను అంత దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ లో మనకు మైక్ తోటి ఒక సాంగ్స్ అనేది రికార్డ్ అయినాయి అన్నమాట ఆ సాంగ్స్ రికార్డ్ కావడం వల్ల నేను సౌండ్ అంతా క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట దాని గురించి అయితే లిప్ సింక్ అయితే కాదు సాంగ్స్ ఉంటే మనకు కాపీరైట్ పడుతదన్నమాట దాని గురించి అయితే సౌండ్ పూర్తిగా తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సేమ్ వీడియోలో చెప్పిందే ఇక ఇది వచ్చేసి మనకు 150 రూపాయలు ఉంటుండే ఇప్పుడు 210 రూపాయలు అయితే ఇస్తున్నారు మనకు 1/2 కేజీ ప్యాకెట్ ఒకటి 210 రూపాయలు మా దగ్గరనైతే ఇది 500 గ్రాములు ఉంటది 5 డబ్బలకైతే పని చేస్తది ఇది 5 డబ్బలకు వస్తది గానీ నేను 6 ట్యాంకులకైతే చేసుకుంటాను 6 ట్యాంకులకు చేసుకున్నా మంచి రిజల్ట్ అయితే ఉంటది దీని ముఖ్యంగా వాడేటప్పుడు అయితే నేల పూర్తి పదనగా ఉండాలి బాగా పదనలో కొట్టాలి గాలి రానప్పుడు నేల పూర్తిగా తడిసేలాగా అయితే వాడాలి అయితే నేను ఎకరా పెట్టాను కాబట్టి ఇవి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చినా ఎందుకంటే ఒక ప్యాకెట్ అరెకరాకు పని చేస్తది ఎకరా పెట్టాను కాబట్టి నేను రెండు ప్యాకెట్లు తీసుకొచ్చిన ఇవి ఎలా కలపాలో ఇప్పుడు మీకు చూపిస్తాను అయితే ఒక బకెట్ ఇంకా ఒక లీటర్ పరిమాణంలో ఉండే బుర్ర ఏదైనా సరే తీసుకొని మనకు మన పొలం దగ్గర ఏవి దొరికితే అవి లీటర్ పరిమాణంలో తీసుకొని అయితే మనం ఒక బకెట్లో పూర్తిగా అది చింపి పోసిన తర్వాత మనం అందులో నీళ్ళు అయితే పోసుకోవాలి ఒకసారి చూడండి మనం ప్యాకెట్ చింపగానే మీరు గమనించారా ఒక్కటేసారి ప్యాకెట్ నుంచి బయటకు అయితే ఈ మంద అనేది పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి కప్పును వస్తుంది అది డైరెక్ట్ మన ఊపిరితిత్తులకు పోయి మనకు రాను రాను మనం ఇవాళ ఒక్క రోజు కొట్టి ఊరుకునే వాళ్ళం కాదు కదా ప్రతిసారి మనం బ్రతికిన రోజులు వ్యవసాయం చేస్తాం కాబట్టి బ్రతికిన రోజులు కలుపు మంద అయితే వాడుతుంటాం అట్లా కొన్నిసార్లు పోయిందంటే మన ఊపిరితిత్తులు తొందరగా ఖరాబ్ అయ్యి మనకు ఇన్ఫెక్షన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దానికోసం అయితే మాస్క్ వాడాలి కొంతమంది ఇంకా నేను మా పొలం పక్కన అయితే చూస్తుంటా నోరుతోటే చింపుతారు కొంచెం హోల్ పెట్టేసి తర్వాత చేతితో చింపుదామని నోరుతోటి అయితే కట్ చేసుకుంటారు అది ఇంకా చాలా డేంజర్ అట్లాంటివి అయితే అసలు చేయొద్దు అట్లాంటివి మనం చింపడానికి ఏం లేకపోతే ఒక రౌతుకో దేనికో రాసి మరీ చింపాలి కానీ తప్పితే నోరుతోటి మాత్రం అసలు చింపొద్దు ఇంకా మాస్క్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీ ఇంకా దీంతో నేను 6 జగ్గుల నీళ్ళు అయితే పోస్తున్నా 6 జగ్గుల నీళ్ళు పోసి దాన్ని అయితే పూర్తిగా కలపాలన్నమాట ఒక 5 నిమిషాలు అయితే ఓపిక కలపాలి ఎందుకంటే అది సన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత మంచి పని చేస్తుందన్నమాట ఇక మనం ఆగమాగం కలిపితే మాత్రం అసలు పని చేయదు పూర్తిగా నీళ్ళల్లో మిక్స్ అయిపోవాలి అప్పుడే అది మనకు గడ్డి అనేది మొలవకుండా మంచిగా పనిచేస్తుంది అన్నమాట ఇంకా మనము రైట్కి లెఫ్ట్కి కలుపుతూ ఉండాలి ఇట్లా కలిపిన తర్వాత మనం డబ్బా నింపుకునే ముందు ఫస్ట్ కలిపి డబ్బా సగం నింపుకొని మళ్ళీ కలిపి పోసుకోవాలి పోసుకున్న తర్వాత మళ్ళీ ఫుల్ చేసుకొని మనం మొత్తం ట్యాంక్ మొత్తం కొట్టేసి వచ్చిన తర్వాత ఫస్ట్ కలిపి పెట్టాలి మళ్ళీ కలిపి పెట్టిన తర్వాత మనం డబ్బా నింపుకొని మళ్ళీ కలిపి పోసుకోవాలి ప్రతిసారి ఎంత మిక్స్ చేస్తే అంత మంచిగా ఉంటుంది ఓకే ఇప్పుడు డబ్బనైతే నింపుకుందాం మనం ఆ డబ్బలో ఫస్ట్ సగం నింపాలి సగం నింపిన తర్వాత మనం మళ్ళీ ఒక బుర్రతోటి అలా నీళ్ళు పోసుకొని తర్వాత పూర్తిగా నింపాలి చూస్తారు కదా నేను ప్రతిసారి బాగా కలుపుతాను మందు ఎంత కలిపితే అంత బాగా పనిచేస్తుంది అన్నమాట కలపకుండా మనం ఒకసారి కలిపి 2-3 డబ్బలు వాడేదాకా మళ్ళీ కలపకపోతే మాత్రం మాకు అసలు మంద అనేది పనిచేయదు గడ్డి ఎట్లుందో అట్లనే మొలుస్తుంది
మళ్ళీ అడుక్కు మొత్తం మంద అట్లే ఉంటుంది అన్నమాట. చూసారు కదా, డబ్బకు ఒక బుర్ర పోసుకోవాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఎవరైనా సరే చాలామంది అయితే డబ్బా నిండా నింపి మూత పెడతారు. మళ్ళీ మనం డబ్బా వేసుకోగానే ఆ డబ్బా ప్రెషర్కు ఒక దగ్గరకు వచ్చి మొత్తం మన వీపులో గారడం జరుగుతుంది. అది పురుగు మంద అయినా సరే, తెగులు మంద అయినా సరే, ఈ కలుపు మంద అయినా సరే, కొన్ని అయితే చాలా పవర్ఫుల్ ఉంటాయి. దానివల్ల మన వీపులో గారి వీపు నుంచి నడుము వరకు అయితే వస్తుంటుంది. ప్రతిసారి మనం ఎన్నిసార్లు గారినా అట్లే చేస్తుంటాము. అయితే నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నా, వీపు మాత్రం మొత్తం ఇట్లా పింపుల్స్ వచ్చేస్తుంటాయి, దురద పెడుతుంటుంది. ఇంకొంచెం హార్డ్ మందులు అయితే మంట మండుతుంటుంది. ఎప్పుడు కానీ నిండా నింపొద్దు మందు, ఏడికింత తక్కువనే నింపుకొని అయితే మనం వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఎక్కువగా స్పీడ్ పోకుండా నార్మల్గా నడుస్తూ తర్వాయిన పట్టాలి అన్నమాట. ఎక్కడ కూడా గ్యాప్ పోకుండా ఆగమాగం పోతే మాత్రం మళ్ళీ మనం మందు కొట్టుడు తప్పది, ఎట్లయినా గడ్డి మొలుస్తుంది. మళ్ళీ దానివల్ల మనము ఈ మందు కలపకపోవడం వల్ల, మనం ఆగమాగం ఉరకడం వల్ల గడ్డి మందు అనేది సరిగ్గా పనిచేయక మన గడ్డి మళ్ళీ ఎప్పటిలాగానే మొలిచి సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి మనం మళ్ళీ ఖర్చు నష్టపోతాం, శ్రమ నష్టపోతాం. సో ఫ్రెండ్స్, వీడియో అంటే ఇదన్నమాట. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆలని పెట్టుకోండి. నెక్స్ట్ కత్తెర పురుగు గురించి అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, నెక్స్ట్ వస్తాయి కూడా. బాయ్ ఫ్రెండ్స్.